స్మార్ట్ మీటర్ల టెండర్ల వ్యవహారంలో అంతా అనుకున్నట్లే జరిగింది. ప్రభుత్వ పెద్దల సన్నిహిత కంపెనీలైన అదానీ, షిరిడీ సాయి సంస్థలకే టెండర్లలో మెజారిటీ వాటా కట్టబెట్టినట్లు తెలిసింది. వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు పనులకు పిలిచిన రెండు టెండర్లను షిరిడీ సాయి సంస్థ దక్కించుకుంటే, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు స్మార్ట్ మీటర్ల పనులను అదానీ కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఎన్సీసీ సంస్థ ఒక టెండరు మాత్రమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం ఆర్డీఎస్ఎస్ కింద వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చటం, గృహ, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు మీటర్ల ఏర్పాటు పనులను 6 ప్యాకేజీలుగా విభజించారు. సుమారు 15,427.36 కోట్ల విలువైన పనులకు గతేడాది డిసెంబర్లో డిస్కంలు టెండర్లు పిలిచాయి. పలు సంస్థలు దాఖలు చేసిన సాంకేతిక బిడ్లు, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన పూర్తయింది. రివర్స్ టెండరింగ్ తర్వాత వచ్చిన ధరల ఆధారంగా ఆయా సంస్థలతో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి బిడ్లు దక్కించుకున్న సంస్థల వివరాలు ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతంలో 6,400 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టుల టెండర్లలోనూ మెజారిటీ వాటాను అదానీ, షిరిడీ సాయి సంస్థలే వశం చేసుకున్నాయి. దీనిపై కోర్టు వివాదం నెలకొనడంతో ప్రభుత్వం అప్పట్లో రద్దు చేయాల్సి వచ్చింది. ఇటీవల నామినేషన్ విధానంలో కేటాయించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ప్రాజెక్టుల్లోనూ ఈ రెండు కంపెనీలకే ప్రభుత్వం మెజారిటీ వాటా అప్పగించింది. ఇటీవల విదేశీ బొగ్గు కొనుగోలుకు పిలిచిన టెండర్ కూడా అదానీకే వెళ్లింది. టెండరు నిబంధనలు, పర్యవేక్షణను హైదరాబాద్లోని వాయింట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు డిస్కంలు అప్పగించాయి. మొత్తం 6 ప్యాకేజీలకు డిస్కంలు టెండర్లు పిలిస్తే ప్రతి ప్యాకేజీకి 2 టెండర్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. వచ్చిన 6 ఏ సంస్థలు దాఖలు చేశాయనే వివరాలను మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. ఆ బిడ్లు కూడా డిస్కంలు ప్రతిపాదించిన ధర కంటే ఎక్కువ మొత్తానికే దాఖలైనట్టు తెలిసింది. రివర్స్ టెండరింగ్ తర్వాత కూడా డిస్కంలు ప్రతిపాదించిన ధర కంటే ఎక్కువగా ఉండటంతో అధికారులు సంప్రదింపుల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇళ్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజనకు మొత్తం 8,927.36 కోట్ల విలువైన పనులకు డిస్కంలు టెండర్లు పిలిచాయి. ఇందులో కేంద్రమిచ్చే గ్రాంటు 4,440.43 కోట్లు పోగా, మిగిలిన 4,486.93 కోట్లను వినియోగదారులపై సర్దుబాటు చేయాల్సి వస్తోంది. మొదటి దశలో 27.68 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లతో పాటు 25 KVA లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న 2.92 లక్షల పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 11 KV ఫీడర్లకు 14,033 స్మార్ట్ మీటర్లను డిస్కంలు ఏర్పాటు చేయనున్నాయి. అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడ్ కింద స్మార్ట్ మీటర్ల నుంచి రీడింగ్ నమోదుకు 2,201.24 కోట్లతో 3 డిస్కంలు టెండరు పిలిచాయి. సిపిడిసిఎల్ 783 కోట్లు, ఈపీడిసిఎల్ 628.24 కోట్లు, ఎస్పీడిసిఎల్ 790 కోట్లతో పనులు నిర్వహించాల్సి ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుకు 6,725.72 కోట్ల పనులకు డిస్కంలు జిల్లాల వారీగా టెండర్లు ఆహ్వానించాయి. సిపిడిసిఎల్ పరిధిలో 1,099 కోట్లు, ఈపీడిసిఎల్ పరిధిలో 2,053.10 కోట్లు, ఎస్పీడిసిఎల్ పరిధిలోని 5 జిల్లాల్లో 3,564 కోట్లతో పనుల నిర్వహణకు టెండర్లు పిలిచాయి. 18.5 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు 2,500 కోట్లు, అనుబంధ పరికరాల ఏర్పాటుకు 4,000 కోట్లతో ప్రతిపాదించిన పనులకు వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించాయి.